హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. నువ్వు పుట్టకముందే నిన్ను ప్రేమించాడు, జగత్పునాది వేయబడక ముందే ఆయన మనల్ని చూశాడు. మనకి ఈరోజు తెలుసు, దేవునికి భవిష్యత్తు తెలుసు, అండ్ చివర ఏం జరగబోతుందో తెలుసు ఆయనకి, చివరి వరకు తెలుసు ఆయనకి. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడు, సర్వము ఎరిగిన వాడు. ఈరోజున సుందరుడైన ప్రభువు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన వ్యక్తిగా ఉన్న యేసు ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మారిపోయింది నా కోసం, నీ కోసం, మన కోసం. ఇదేనండి సువార్త. ఇంతకు మించి ఏ ప్రసంగం చేసినా, ఏ ప్రసంగం చేసినా ఈ సారం లేకపోతే అది క్రైస్తవ క్రీస్తు సత్యము కానే కాదు. ఆయన మరణం మనల్ని బ్రతికిస్తుంది. ఆయన మన స్థానంలో మన కొరకు మరణించాడు, మనము ఆయన స్థానంలో ఆయన కొరకు జీవించాలి. నీ కోసం, నీ పాపముల కోసం ఆయన తన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఒక దొంగను పట్టుకుంటే, ఈ రోజుల్లో మీరు టీవీల్లో చూపిస్తుంటారు కదండి, ఒక దొంగను పట్టుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేదాకా ఉండటం లేదు. చెట్టు కట్టేసి వాళ్ళని చెప్పులు తీసుకొని మూతంతా చితగొట్టి, ముఖమంతా చితగొట్టి, ఈపంతా బాధి, ఏమంటే వికృత రూపాన్ని తీసుకొచ్చేస్తున్నారు, అవమానం పాలు చేస్తున్నారు. నువ్వు చేసిన దొంగతనానికి నిన్ను ఎలా కొడితే, నువ్వు చేసిన వ్యభిచారానికి నిన్ను ఎలా కొడితే, యేసుక్రీస్తు నీవు చేసిన దొంగతనాల కొరకు కొట్టబడ్డాడు. నీ వ్యభిచారం కొరకు ఆయన ముఖం మీద ఏ రోజు ఉమ్మి వేశారు. కాబట్టి ఈరోజు ప్రభువు క్షమించు అని అంటే, నీ వ్యభిచార పాపమును క్షమించగలడు, ఆ పాపం వల్ల వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలడు. నమ్మండి, నమ్మండి. యేసయ్య ఇవాళ మనల్ని క్షమిస్తున్నాడంటే దానికి రుణాన్ని ఆయన తీర్చాడు, దానికి పరిహారం ఆయన చేశాడు, తన శరీరాన్ని బలిచ్చాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను చెప్పాడు ఆయన శిలువ ఎక్కక ముందే. ఎవరి పాపాలు, ఎవరి పాపాలు? కులానికి మతానికి తేడా లేదండి, ప్రతివాడు పాపి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. లోకం అంతా చెడిపోయింది. లోకములో ఉన్న వారందరి పాపాలను ఆయన మోసుకొని వెళ్ళిపోయారు. ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు ఆ గొర్రె పిల్ల, నీ పాపం ఏమంటే నా మీద వేసే నేను మోసుకుపోతా, నువ్వు మోసుకెళ్ళకు ఇంటికి, మళ్ళీ మోసుకెళ్ళకు. ఏమండి, వాళ్ళ క్రైస్తవ మీటింగులకు వచ్చేవాళ్ళు కూడా పాపాలతో వస్తారు, పాపాలు మళ్ళీ మోసుకెళ్ళిపోతారు అంతే. నీ పాపాలు ఉంటే ఇక్కడ దేవుని గొర్రెపిల్ల ఉంది, ఆయన మీద వెయ్యి. మీ నిమిత్తం ఆయన చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి, ఆయన మీద వెయ్యండి. నీ పాపానికి రుసుము నువ్వు చెల్లించలేవండి, పరిహారం నువ్వు చెల్లించలేవండి. మన వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల ద్వారా విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఉన్నామని మీరు ఎరుగరా, మీరు ఎరుగరా. నిన్న ఆయన కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన సాక్షిగా నీవు బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ రోజున నీవెంత పాపమైనా క్షమిస్తాడు, కారణం నీ పాపమంతటి కొరకు పరిహారంగా ఆయన నీ స్థానంలో నీ శిక్షను భరించి తన రూపాన్ని, తన సౌందర్యాన్ని, తన ఆధిక్యతను, తన సింహాసనాన్ని వదిలి సిలువెక్కాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడే లేచాడు. ప్రభు త్వరలో మేఘారూఢుడే రాబోతూ ఉన్నాడు. ఏమంటే మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, సాత్వికుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు. ఎలా వస్తాడో తెలుసండి, కోదమ సింహంలా రాబోతున్నాడు, మేఘారూఢుడై రాబోతున్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఈసారి ఆయన వచ్చేది క్షమించడానికి కాదు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రాజ్య వారసులుగా తీసుకుని వెళ్ళడానికి, ఆయన బలియాగమును అంగీకరించిన వారిని, ఆయన నామమును ఎరిగిన వారిని, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడండి, ఎక్కడికి వెళ్ళిపోయాడండి చెప్పాడు శిష్యులతో. ఏం చెప్పాడు, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు చోటున మీరు నువ్వు ఉండలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అక్కడ నేను నివాసాలు సిద్ధపరిచాడు. మ్యాన్షన్స్ ఉంది ఇంగ్లీష్ బైబిల్లో, భవంతులు, బంగళాలు.
అద్భుతమైన నీకు స్థిర నివాసంగా పరలోకాన్ని సిద్ధపరిస్తే ఈ పనికిమాల లోకం కోసం కక్కుర్తి పడతారు. ఏంటండి, ఆయన వస్తాడో, రేపు వస్తాడో, మాపు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. త్వరలో రాబోతున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు, అవును నా యేసయ్య నన్ను ప్రేమించాడు, అవును నా యేసయ్య నా స్థానంలో మరణించాడు, అవును నా పాపాలను ఆయన క్షమించాడు, నేను ఆయన నా రక్షకుడు అంగీకరించాను, నేను ఆయన రాజ్య వారసుడిగా జీవిస్తున్నానన్న వారు మేఘములపై ఎత్తబడతారండి. అతి ఏ రోజు వస్తాడో మనకు తెలియదండి. ఈ గొప్ప యేసయ్యను నమ్ముకుంటున్నాను నమ్ముకుంటున్నాను అనుకుంటూ కూర్చోవద్దు. నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నా కోసం ప్రాణమిచ్చిన వాడు నా యేసయ్య, నేను ఆయన నమ్ముకున్నాను, ఏమైనా నేను ఆయన విడిచిపెట్టనగలిగిన విశ్వాసం కలిగిన వాడే నిజమైన దేవుని బిడ్డ. యేసయ్య మనల్ని రక్షించడానికి, మానవ జాతిని విమోచించడానికి, తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న మానవులందరి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని సెలవులో ఇచ్చిన మూలాన ఈరోజు నీవు నేను క్షమించబడగలుగుతున్నా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వు చాలు, నువ్వు కావాలి, నీలాంటి వాడు మరొకరు లేరు. నీవే నా దేవుడువు, నీవే నా సమస్తము, నీ కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో మేము వెళుతుండగా ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ముట్టకుండా, తల ఏనాడో చితక కొట్టబడిన సాతాను తోక మమ్మల్ని భయపెట్టకుండా, నీ రక్తముతో మమ్మను శుద్ధీకరణ చేయి నాయన, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సాతాను ఎదురించువారిగా, పాపమును జయించువారిగా, పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా మాకందరికీ నీ సహాయము చేయి, నీ కృపను మాకు తోడిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ముంబై, ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. దేవుని మహాకృప వలన, ప్రభు చిత్తమైతే ఈ నెల నవంబర్ 28వ తారీఖున వన్ డే గెట్ టుగెదర్ను ముంబైలో ఉన్న మీ కొరకు ఏర్పాటు చేయడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కేవలం ఒకే సెషన్. కనుక ఇప్పుడే మీరు గుర్తుపెట్టుకొని అందరూ వస్తారని ఎదురు చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు ముంబైలో తెలుగువారి మధ్య అనేక ప్రాంతాల్లో గెట్ టుగెదర్లు పెట్టడం జరిగింది. కోవిడ్-19 తర్వాత మొదటిసారి ఇప్పుడే రావటం జరుగుతుంది. తెలుగు వారందరినీ ప్రభు నామములో పలకరించాలని, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, దేవుడిచ్చిన సందేశాన్ని అందించాలని, అనుదినము టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యం వింటున్నా, అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని చెన్నై నుండి ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్ హాల్, సయాన్, ధారావి, ముంబై. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ కింద ఉండేటువంటి ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. 9540414 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. మార్నింగ్ 10 to 10 వివరాలు మీకు తెలియజేయబడతాయి. జ్ఞాపకం ఉంచుకోండి, నవంబర్ 28వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. తప్పకుండా హాజరై దైవాశీస్సులు పొందండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. We'll be right back.
కలగట కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రముచితమైతే డిసెంబర్ 13వ తారీఖు కలకత్తాలో వన్ డే గెట్ టుగెదర్ను తెలుగు, బెంగాలీ, హిందీ వారి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, డిసెంబర్ 13వ తారీఖు మధ్యాహ్నం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుండి కోల్కతా వస్తున్నాం. కల్వరి దర్శన్ బెంగాలీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్నవారు, హిందీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నవారు, తెలుగు కార్యక్రమాలు వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా చూసి ప్రార్థించాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కలకట్టా, హౌరా, సత్రగంచి, ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ ఈ సభకు హాజరై దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, 23 జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మశాల, కోల్కతా, వెస్ట్ బెంగాల్. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే ఇవ్వబడినటువంటి మరో ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. తప్పకొస్తారు కదా.